శ్రావణమాస శోభతో విశాఖలోని ఆలయాలు వెలిగిపోతున్నాయి. అమ్మవారి ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. బురుజుపేటలో వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో తెల్లవారుజాము నుంచే పూజలు ప్రారంభమయ్యాయి. కుంకుమ పూజలు, మహాలక్ష్మి హోమంతో ఆలయం కలకలాడుతోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని ఆలయం నుంచి మా ప్రతినిధి ఆశలత అందిస్తారు. విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ లక్ష్మి పూజలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము 4 గంటల నుంచే భక్తులు భారీగా పోటెత్తున్నారు. ముఖ్యంగా మహిళలు కుంకుమ పూజ చేయడానికి చాలా వరకు ఇష్టంగా ఇక్కడ కుంకుమ పూజ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నగరానికి చెందిన పలు ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మనతో పాటు ఎంపీ గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఈరోజు అమ్మవారి ఆలయానికి రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? మానవాళికి అష్టైశ్వర్యాలు ప్రసాదించినటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారు. మరి శ్రావణ మాసం అమ్మవారికి ఎంతో ఇష్టం ఉన్నది. అదే శ్రావణ శుక్రవారం ఫస్ట్ రోజు, ఈరోజు చాలా ఇష్టం ఉన్నది. మరి ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి అనేది మరి ప్రజల యొక్క నమ్మకం. తప్పనిసరిగా ఈ రోజున మానవాళి కానీ సమస్త జీవరాశులు మరి సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ అమ్మవారి చల్లని చూపు ఆ జీవరాశిని పెడితే తప్పనిసరిగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని. ముఖ్యంగా ఈ రోజున మన రాష్ట్ర కొత్త రాష్ట్రంలో కూడా వర్షాలు బాగా పడి పాడి పంటలతో ప్రజలంతా కూడా మరి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. తప్పనిసరిగా అమ్మవారి ఆశీర్వాదాలతోటి రాబోయే రోజుల్లో రాష్ట్రం కానీ దేశం కానీ మరింత సుభిక్షితంగా ఉంటుందని ప్రగాఢ నమ్మకం. ముఖ్యంగా ఈ రోజున మహిళలకు ఎంతో ప్రత్యేకం ఉంది శ్రావణ శుక్రవారం అనేది. ఎందుకంటే వారి పసుపు కుంకుమలు, అష్టైశ్వర్యాలు, అమ్మవారి చల్లని దివ్యలతో వాళ్ళు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది. అయ్యవారికి అలంకారం, అమ్మవారి కుంకుమ అన్నటువంటి కాన్సెప్ట్లో ఎంత కుంకుమ అమ్మవారి చేరితే అంత శాంతించి ప్రజలందరినీ కూడా కరుణించి లోక కళ్యాణం తీసుకుని అడుగులు వేయించాలన్నటువంటి అభిలాషతో 2005 నుంచి ఈ శ్రావణలక్ష్మి పూజలు నెల మొత్తం జరగడం జరుగుతుంది. సంవత్సరం మొత్తం మీద నెల మొత్తం జరిగేది ఈ శ్రావణ మాసంలో, మార్గశీల మాసంలో మాత్రమే ఆ తల్లికి ఎక్కువ కుంకుమ చేరుతుంది. ఈ విశాఖ జిల్లా మొత్తం ప్రజలందరూ కూడా, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుండి కూడా లక్షలాది మంది జనం వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకుని పునీతులు అవుతుంటారు. అమ్మవారికి ప్రీతైనటువంటిది ఏమిటంటే లక్ష్మీవారం, శుక్రవారం. ఇందులో శ్రావణ మాసం, లక్ష్మీదేవి పుట్టినటువంటి మాసం ఇది. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా ఎంతో నమ్మకంతో కనీసం ఇక్కడ అమ్మవారి సన్నిధిలో కూర్చొని ఏదో ఒక పూజ, కుంకుమ పూజ చేసుకోవాలనేటువంటి సంకల్పంతో చాలామంది వస్తుంటారు. మాకు ఈ మాసంలో కనీసం 3000 మంది దంపతులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క పూజల్లో కూర్చుంటారు. అత్యధికంగా మంగళవారం, లక్ష్మీవారం, శుక్రవారం అమ్మవారికి ప్రీతైన 3 రోజుల్లో కూడా సుమారు 150 నుండి 200 మంది దంపతులు 2 బ్యాచ్లు ఇక్కడ పెట్టి ఏర్పాటు చేస్తాం. పూజల్లో కూర్చొని వాళ్ళు పునీతులు అవుతుంటారు. ఈ 2 మాసాల్లోనే అమ్మవారికి విశేషమైన పూజలు జరుగుతాయని ఆలయ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు తెల్లవారుజాము నుంచి పూజలు ప్రారంభమయ్యాయి. అనంతరం లక్ష్మీ హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంతో కార్యక్రమాలు ముగుస్తాయి. ప్రతి శుక్రవారం కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి 4 శుక్రవారాలు కూడా ఈ పూజలు ఈ విధంగానే జరుగుతాయని అధికారులు తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. విజయంతో కలిసి ఆశా 19 కోసం విశాఖ కనక మహాలక్ష్మి దేవస్థానం నుంచి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.